మన ప్రియతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆయన ఉద్దేశం రాష్ట్ర అభివృద్ధిని సాధించాలి అంటే అన్ని రంగాల్లో ఎవరైతే చదువుకున్నటువంటి వాళ్ళు చదువు పూర్తి చేసుకొని ఉద్యోగ అవకాశాలు లేకుండా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే వారి ఉద్యోగం వల్ల వారి స్వంతంగా వారి కుటుంబానికి అదే విధంగా రాష్ట్రానికి రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతారు అన్నటువంటిది సుస్పష్టం ఆ దిశలో ప్రయాణం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో అంటే గతంలో మనం తిరుపతిలోను గుంటూరులోను విశాఖపట్నంలోను జాబ్ మేళాస్ మెగా జాబ్ మేళాస్ నిర్వహించాం 350 కంపెనీస్ పార్టిసిపేట్ చేశాయి 40243 ఉద్యోగాలు ఇచ్చాం అదే మూడు దశల్లో మనం చేసినటువంటి ఆ జాబ్ మేళా తరువాత నాలుగవ దశలో ఇక్కడ కడపలో మన ముఖ్యమంత్రి గారి స్వంత జిల్లాలో ఈ యొక్క మెగా జాబ్ మేళా రేపు నిర్వహించబోతా ఉన్నాం అవినాష్ గారి ఎంపి గారు చెప్పినట్టుగా 120 కంపెనీలు ఇంచుమించుగా 10,000 పైచిలకు ఉద్యోగాలు కల్పిస్తామన్నటువంటి ఒక మంచి సంకల్పంతో ఈ యొక్క జాబ్ మేళా ఇక్కడ రేపు నిర్వహించబోతా ఉన్నాం మీ అందరికీ కూడా తెలుసు రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలి అననంటే వ్యాపార రంగం పారిశ్రామిక రంగం సేవా రంగం ఈ మూడు కూడా సమాంతరంగా అభివృద్ధి చెందాలి ఆ దిశలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలి యువతకి ఎప్పుడైతే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామో వారి యొక్క ఆలోచనలు వేరే రకంగా వెళ్ళకుండా ఉద్యోగం మీద వాళ్ళు దృష్టి పెట్టి రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడతారు కాబట్టి మనం ఉద్యోగ అవకాశాల కల్పన అంటువంటిది అత్యంత ప్రాధాన్యమైనటువంటి విషయం మనం మీరు ఒక్కసారి గతంలో ప్రభుత్వంతో కంపేర్ చేసి చూసుకుందాం ఈ యొక్క జాబ్ మేళాని చంద్రబాబు నాయుడు గారు విమర్శిస్తూ ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నా 14 సంవత్సరాల ముఖ్యమంత్రి కాలంలో మీరు ఇంచుమించుగా 60 ప్రభుత్వ రంగ సంస్థల్ని మీరు మూసేశారా లేదా మీరు ఉద్యోగాలు ఇచ్చేంత బదులుగా ఉద్యోగాలు తీసేసినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈరోజు ధైర్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు తన 14 సంవత్సరాల్లో ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలను మూసేశాడు ప్రజ నిరుద్యోగులకు ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టాడు తన 14 సంవత్సరాల ముఖ్యమంత్రి కాలంలో ఒక్క జాబ్ మేళా అంటే ఒక్క జాబ్ మేళా నిర్వహించాడా అన్నటువంటిది ఒక్కసారి తనను తనలో తానుగానే ఆలోచించుకుంటే ఇప్పటి ప్రభుత్వాన్ని విమర్శించకుండా అతను గమ్ముకుంటాడనేటటువంటిది నా ఉద్దేశం ఇక ఈ తను ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి బదులుగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నటువంటి మనల్ని విమర్శించే హక్కు తనకు లేదు అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నా ఇక చరిత్రలోనే దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి కూడా 60 ప్రభుత్వ రంగ సంస్థలను మూసేసి ఉన్న ఉద్యోగాలను ఓడగొట్టిన ఘనత ఈ దేశంలో ఎవరికీ లేదు ఒక చంద్రబాబుకు తప్ప అందుకే చంద్రబాబును నేను అభినవ పులకేశినని వర్ణిస్తా ఉన్నా అటువంటి వ్యక్తిని మీరు నమ్మొద్దు మన ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం కంకణం కట్టుకొని నిరుద్యోగ సమస్య అన్నటువంటిది రాష్ట్రంలో లేకుండా ఈ యొక్క ప్రక్రియ అన్నటువంటిది నిరంతర ప్రక్రియగా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి నిరుద్యోగికి చదువుకున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు వచ్చేంత వరకు ఈ యొక్క ప్రక్రియ కొనసాగుతుందని మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా మీ అందరికీ కూడా తెలుసు ప్రపంచంలోనే ఆంధ్ర రాష్ట్రం వదిలేసేయండి ప్రపంచంలోనే ఈ యొక్క కరోనా వల్ల ఉద్యోగాలన్నీ కూడా పోతా ఉన్నాయి
ఆర్థిక మాంద్యం నెలకొల్పుతా ఉంది. ఈ నేపథ్యంలో మన రాష్ట్ర పరిస్థితి అన్నటువంటిది రీసెంట్గా మీరు చూసింటారు. నిన్న మొన్నట్లో ఆ విడుదల చేసినటువంటి ప్రకటనలో ఎన్ని కష్టాలు ఎదురవుతున్నప్పటికీ కూడా మనం ప్రజలకు ఉపయోగపడే లబ్ధి పడేటటువంటి పథకాలను మనం విస్మరించకుండా పథకాలను కొనసాగిస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పించడం, ప్రపంచం మొత్తం మీద ఉద్యోగాలు ఊడిపోతున్నప్పటికీ కూడా మన రాష్ట్రంలో ఉద్యోగాలు ఇవ్వడం అన్నటువంటిది నిజంగా చాలా గొప్ప విషయం. దీన్ని మనం మరి భారీ ఎత్తున మనం చంద్రబాబు నాయుడులాగా ప్రచారం చేసుకోవటం లేదు, కానీ నిజంగా ప్రజలందరికీ కూడా మేలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. ఇది కాకుండా ఏపీపీఎస్సీలో మనం ఎన్నో ఉద్యోగాలను కల్పిస్తూ ఉన్నాం. 3 సంవత్సరాల కాలంలోనే 5 లక్షల ఉద్యోగాలు కల్పించినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి. రాబోయేటటువంటి 2 సంవత్సరాల్లో కూడా మరిన్ని ఉద్యోగాలు కల్పిస్తాం. ఇటువంటి ఇవన్నీ కూడా మనం ఇంతవరకు ఇచ్చినటువంటి 40,000 ఉద్యోగాలు కాకుండా ఇక్కడ రాబోయేటటువంటి ఉద్యోగాలు కాకుండా ఇవన్నీ కూడా కలిపితే 1,50,000 వస్తాయి. మరి 2 సంవత్సరాల్లో మరిన్ని ఉద్యోగాలు కూడా మనం కల్పిస్తామని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ముఖ్యంగా కడప జిల్లాకి మీ అందరికీ కూడా తెలుసు ఎన్ని భారీ పరిశ్రమలు వచ్చాయి, ఎన్ని మధ్యతరగతి పరిశ్రమలు వచ్చాయి, ఎన్ని పరిశ్రమలను ఇక్కడికి తీసుకొస్తున్నారు, ఎన్ని రాబోతున్నాయి అన్నటువంటి విషయాన్ని చెప్పనక్కర్లేదు. మీ అందరికీ కూడా తెలుసు మిగతా అన్ని జిల్లాలతో పాటు దీన్ని మరింతగా కూడా అభివృద్ధి చెందించేలా చేయాలన్నటువంటిదే ఆయన మంచి సంకల్పం. ఇక సోషల్ జస్టిస్కి వస్తాం. మన గతంలో మనం నిర్వహించినటువంటి జాబ్ మేళాస్లో ఇంచుమించుగా 50% మహిళా సాధికారత అన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయన ఉద్దేశం ఆబ్జెక్టివ్. ఇంచుమించుగా మనం ఇచ్చినటువంటి 40,000 ఉద్యోగాల్లో లిస్ట్ అంతా కూడా మనం పబ్లిష్ చేశాం. దాంట్లో 60% మహిళలు మహిళా విద్యార్థులు మాత్రమే ఎన్నిక కాబడ్డారు. ఇక్కడ కూడా అదే జరుగుతుందని నేను ఆశిస్తూ ఉన్నా. ఇక సోషల్ జస్టిస్ విషయానికి వస్తే ఈరోజు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా అతి ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. దేశంలో అత్యుత్తమమైనటువంటి స్థానానికి ఒక ఎస్టీ మహిళని అధ్యక్షురాలిగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా చేసేదానికి మనం అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సమర్థించారు. ఇది నిజంగా మన పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ వెనుకబడిన వర్గాలు ముఖ్యంగా ఈవెన్ అదర్ క్యాస్ట్లో కూడా ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో వారందరినీ కూడా అంటే అగ్రవర్ణాలను చెప్పుకునేటటువంటి వాళ్ళల్లో కూడా ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందేలా పథకాలన్నింటినీ కూడా రూపొందిస్తున్నాం. ఇక లోకేష్ ఇతను చాలా విమర్శిస్తూ ఉన్నాడు, ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు ఈ మధ్యకాలంలో. నేను ఒకటే చెప్తా ఉన్నా, అసలు తను చదివిన చదివేంటి, నిజంగా చదివాడా? ఒక 5 సంవత్సరాలు మంత్రిగా పనిచేసి ఒక నియోజకవర్గంలో ఓడిపోయినటువంటి వ్యక్తి నిజంగా ఇన్ని రకాలుగా ఇంత మంచి చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని విమర్శించడానికి అర్హుడా అన్నటువంటి విషయాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఎవరైనా ఒక యుద్ధ వీరులో యుద్ధం చేసి గెలిచినటువంటి వాళ్ళో లేకుండా ఉంటే ఒక గొప్ప వ్యక్తితో సవాల్ చేస్తే బాగుంటుంది. ఏదో ఒక పప్పు దీని పొనుకొని ఉండేటటువంటి ఒక వ్యక్తి ఈ రకంగా సవాళ్ళు విసరడం అన్నటువంటిది సమంజసం కాదు అన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క జాబ్ మేళా అన్నటువంటిది విజయవంతం చేయాలనని, అందరూ కూడా ఎవరైతే ఉద్యోగ అవకాశాలకు ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మాత్రమే కాకుండా రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు కూడా వచ్చి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇక్కడ సాఫ్ట్వేర్ జాబ్స్ ఉన్నాయి, తర్వాత ఎస్ఎస్ఎల్సి ఇంటరు ఐటీఐ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం, డిగ్రీ పీజీ వాళ్ళకి అవకాశాలు కల్పిస్తున్నాం, ఫార్మా జాబ్స్ వస్తూ ఉన్నాయి. మీ అందరి వీటన్నిటికీ కూడా ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ని ఎవరైతే ఈ యొక్క ప్రిమిసిస్లో ఎంటర్ అవుతున్నారో వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఇచ్చేదానికి
ఏ రూమ్లో ఏ ఫార్మా కంపెనీస్ ఉన్నాయి ఎటువంటి ఎన్ని జాబ్స్ ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని వాళ్ళకి తెలిసే విధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క దీన్ని గాని దీన్ని అనుసరించి స్కాన్ చేసి చూసుకున్నట్లయితే వారికి అన్ని డీటెయిల్స్ వారు ఎక్కడికి వెళ్ళాల్సింది అంతా కూడా క్విక్ రెస్పాన్స్ కోడ్లో మనకు తెలుస్తుంది టెక్నికల్ గా సాంకేతికంగా అన్ని ఏర్పాట్లను కూడా మనం పూర్తి చేయగలిగాం ఈ యొక్క ఓన్లీ థింగ్ మనం విద్యార్థి విద్యార్థినులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇంటర్వ్యూ జరిగినప్పుడు ఎవ్వరు కూడా అధైర్యపడకుండా ఇది మెయిన్ గేట్ లో స్కాన్ చేసుకోవచ్చు ఇంటర్వ్యూ జరిగినప్పుడు ఎక్కడ కూడా అధైర్యపడకుండా ఈవెన్ కొంత కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉన్నా కూడా ఆ వాళ్ళకి తెలిసింది ఎఫెక్టివ్ గా నిజం చెప్పినట్లయితే తప్పకుండా ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఎక్కడ మనం మిస్గైడ్ చేయకుండా నిజాలను గాని చెప్పుకుంటే డెఫినెట్ గా ఉద్యోగం అన్నటువంటిది వస్తుంది ఎవరికైనా ఉద్యోగం రానట్లయితే వారందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒకే ఆదేశం ఇచ్చారు ఎవరికైతే ఉద్యోగం రాలేదో వాళ్ళకి తిరిగి ట్రైనింగ్ మన స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చి నెక్స్ట్ జరగబోయేటటువంటి జాబ్ మేళాలో వాళ్ళందరినీ పార్టిసిపేట్ చేయాలని అయ్యేలా చూడాలనని రాబోయే కాలంలో మన ఈ రెండు సంవత్సరాల్లోనే ఆ మొత్తం ఎవ్వరూ కూడా నిరుద్యోగం అన్నటువంటి సమస్య అన్నటువంటిది రాష్ట్రంలో లేని విధంగా చేయాలన్నటువంటి సంకల్పంతో మనం ముందుకెళ్తున్నాం తప్పకుండా ఆ ఆశయాన్ని ముఖ్యమంత్రి గారి ఆశయాన్ని మనం సాధించి తీరుతామన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను.